హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. హలో ఎవ్రీబడి. సో నేను స్కూల్లో ఉన్నప్పుడు దేర్ వర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నమాట. ఈరోజు వాళ్ళందరినీ మీకు చూపించబోతున్నాను. ఆర్ యు రెడీ? దమ్ దారే దమ్ దారే దమ్ దారే దమ్ దారే దమ్ దారే దమ్ 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 దమ
అరే ఆగండి, సారీ సార్, సారీ సార్. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఏయ్ ఏవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు? ఏం చేస్తున్నావు? క్లాస్ పోకుండా ఏం చేస్తున్నావు? అమ్మాయిలు తాటలేదురా నీకు? అమ్మాయిలు తాటలేంది? మే ఐ కమ్ ఇన్ సార్? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మే ఐ కమ్ ఇన్ సార్? ఏంట్రా లేట? సార్ ఈరోజు మా ఆటోలో ఒక అబ్బాయి లేట్గా వచ్చాడు సార్. అవునా? నువ్వు? సార్ ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ ఆటో సార్. మరి నువ్వురా? సార్ ఆ లేట్గా వచ్చిన అబ్బాయి నేనే సార్. ఎందుకు లేట్గా వచ్చా? సార్ మా మమ్మీ లేట్గా లేచింది సార్. నీదేదో నాకు డౌట్ కొడుతుందిరా. నువ్వు నీళ్ళు చేయి. నీ వల్ల వాళ్ళిద్దరూ లేట్గా వచ్చారు. నీళ్ళు చేయి. సార్ ఎప్పుడు నేనే నీళ్ళు చేస్తాను సార్. చేయాలరా, నువ్వే చేయాలి. సార్ 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 ప్లీజ్ సార్. రే నువ్వు నాటకాలు చేయదు రే, ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ చెప్తుంటావు. అన్నా ఆడేవాడు చూడు, మంచి యాక్షన్ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అవునా? యాక్చువల్లీ మా టీచర్ మాకు ఇచ్చిన నోట్స్ అర్థమే కావట్లేదు. నీ ఫిజిక్స్ క్లాస్ బుక్ నాకు ఇవ్వవా, ఎవరికి చెప్పుకో. ఓకే. ఏంట్రా మా సెక్షన్ మీద మాట్లాడుతున్నావు? మాట్లాడతారా భయ్, బరాబర్ మాట్లాడతా. నోరు లేచిందంటే ఉండరా, నేను మాట్లాడుతున్నా కదా. ఏయ్ మానే మాట్లాడడం నా ఇష్టం రా భయ్, నేను మాట్లాడతా. సరే నెక్స్ట్ సండే మ్యాచ్ ఉంది కదా క్రికెట్లో, అప్పుడు చూసుకుందాం. లాస్ట్ సండే ఆల్రెడీ ఓడిపోయారు, సిగ్గు రాలేదా? గొడవ కొట్టు కొట్టు కొట్టుకుంట్రా. ఈసారి విన్ అవుతానరా, లాస్ట్ అది కాదు ఈసారి. సర్లే క్రికెట్లో చూసుకుందాం, స్కూల్ అయిపోయిందిరా బతికిపోయావు. పోండ్రా. అచ్చా కొట్టుకోవట్లేదు. కావాలా? ఏంటిది ఇమ్లీ చెల్లి, ఎప్పుడు తినలేదా? లేదు, మా ఇంట్లో ఇలాంటివి తినేవారు. తిను, చాలా బాగుంటుంది. అవునా? బాగుంది కదా. యు నో నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు యుఎస్. అవునా? నేను కూడా హాలిడేస్కి ఎన్ఎస్కి వెళ్తున్నా. అదేంటి? నాగార్జున సాగర్. ఏం జాన్వి, మీ ఫ్రెండ్ ఎక్కడా కనబడట్లేదు? అంత బాగానే ఉందా? లేదురా, నువ్వు వెళ్ళి ట్యాబ్లెట్ ఇవ్వు. అవును, దాన్ని ఇల్లెక్కడా? ఎందుకు, పాల ప్యాకెట్ ఇస్తావా? వాళ్ళ డాడీ ఏం చేస్తుంటారు? రే వాళ్ళ డాడీ కమిషనర్. కమిషనర్ కూతురికి పెళ్ళిళ్ళు కావా? వాళ్ళకి మొగులు రారా? ఎంతోమంది స్కూల్కి కూతుర్లు వస్తుంటారు పోతుంటారు. జోన్స్గడ్ లోకల్ పర్మనెంట్. ఈ స్కూల్ కట్టినప్పటి నుంచి నేనున్నా, తెలుసుకో. ఈరోజు లంచ్ బాక్స్లో ఏం తీసుకొచ్చా? సారీ సార్, ఇంగ్లీష్ పీరియడ్ అనుకున్నాను. సార్ అని చెప్పరా, మళ్ళీ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోడే. థాంక్యూ సార్. అరే అందరు నోట్స్లు తీయండిరా, నేను చెప్పింది అంతా రాసుకోండి. సార్ ఈరోజు క్వశ్చన్స్ అడుగుతా అన్నారు. అవును కదా, మర్చిపోయా. బాగా గుర్తు చేసావు అమ్మా. అమ్మా నువ్వు లేమ్మా, నువ్వే ఫస్ట్, నీకే క్వశ్చన్. సార్ ప్లీజ్ సార్, లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు సార్, ఈరోజు లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఎస్ అవును, ఈసారి వెనక నుంచి వస్తా. అరే మష్రూమ్ కటింగ్ నువ్వు లేరా? సైకాలజీ స్పెల్లింగ్ చెప్పరా. సార్ 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 సార్, నాకు తెలుసు సార్, నేను చెప్తాను. సార్ అమ్మాయి చెప్తున్నాడు కదా సార్, అమ్మాయిని అడగండి సార్. రేయ్ అమ్మాయి తెలివైన అమ్మాయి, నాకు తెలుసు కానీ నువ్వు చెప్పు. రేయ్ చెప్పరా బాబు. సిఐ సిఐ సిఐ
సివై సివై రే సైలెంట్ సివై సివై సిఎల్ఓ జివై రే అది తప్పురా చెప్పానా సిఏం చెప్పానా నేను రే పిఎస్వై సిహెచ్ఓ ఎల్ఓ జివై రే అప్పుర మీద సోడ బుడ్డే నువ్వు నువ్వు బాగా తెలివైన నీ ఫీలింగ్ కదా సైక్లోన్ స్పెల్లింగ్ చెప్పరా పిఎస్వై ఎల్ఓ అని కరెక్ట్ కదా సార్ వాళ్ళే చెప్పావురా మీ ఇద్దరికి బాగా పలిచిందిరా రే మీ ఇద్దరు వారం రోజులు నువ్వు సైకాలజీ స్పెల్లింగు నువ్వు సైక్లోన్ స్పెల్లింగు 150 సార్లు సరేనా రోజు రాసుకురండి కూర్చోవే ఓకే సార్ అరే ఏమి నటిస్తున్నారా ఎవర్రా ఇందాక నుంచి సౌండ్ చేస్తున్నారా నేను వెనక్కి తిరిగితే చాలు ఏదో ఒకటి చేస్తున్నారు ఏం చేస్తారో అర్థమే సావదు అసలు నేను సోషల్లో పాస్ అయితే అనుకోలేదు తెలుసా థ్యాంక్ గాడ్ నీకెంత 10 నీకు ఏ నాకు నీకంటే 1 మార్క్ ఎక్కువ ఏమైంది ఏమైంది చూడు నాకు 24.5 వచ్చాయి హాఫ్ మార్కేనా నాకు వచ్చింది రే జాని వస్తుంది జోన్స్ అని అడుగుదాం రా జోన్స్ జోన్స్ ఎక్కడ కనిపించలేదు రా జోన్స్ జోన్స్ అరే జోన్స్ ఎక్కడ రా జోన్స్ ఎక్కడ రా జోన్స్ ఎక్కడ నాకు తెలియదు రా జోన్స్ జోన్స్ రే జోన్స్ కూడా నా డబ్బులు తీసుకున్నారు రా జోన్స్ కూడా నా బుక్ తీసుకున్నారు రా జోన్స్ వస్తున్నారు జోన్స్ వస్తున్నారు అరే జాన్వి ఎక్కడుందే జాన్వి బుక్ ఎక్కడుంది జాన్వి జాన్వి ఏ వీళ్ళిద్దరికి క్లెయిమ్స్ చేద్దామా జే జే ఎన్ ఎన్ 1 2 3 ఏమైంది ఏ నేను ఎప్పుడు అటు సైడ్ నుంచి వెళ్ళినా కూడా ఈ గణేష్ వీళ్ళందరూ జోన్స్ జోన్స్ అని అరుస్తూ ఉంటారు అసలు నాకు జోన్స్ క్లింగ్ ఏం చెప్పు నాకు అర్థం కాదు మళ్ళీ సార్ వాళ్ళకి తెలుస్తుంది దాని తర్వాత మా పేరెంట్స్కి తెలుస్తుంది అసలు బాగోదు కోపం వస్తుంది ఒకసారి టీ చెప్తా నేను చూసుకుంటా హే గణేష్ కమ్యాను సిట్ సిట్ It's the one and only Digo Double G. No, go, no, go. Everybody keep silence. I'm writing names. ఏ 1 రూపీ ఉందా లేదు ఏ వై డిడ్ యు రైట్ మై నేమ్ బికాజ్ యు వర్ టాకింగ్ ఏ వాట్ ఇస్ దట్ ప్లస్ 1 రే నువ్వు ఒకసారి ఈమెతో మాట్లాడావు నువ్వు ఒకసారి ఆమెతో మాట్లాడావు అందరి పేరు రాసేస్తుంది ఏయ్ స్టూపిడ్ గర్ల్ వై రైట్ పోలీస్ నంబర్ బిసైడ్ మై నేమ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది స్కూల్ అన్న ఎందుకన్నా కౌంటర్ లేస్తావు Hey girl, why did you write my name? Rub it. Rub chesta, rub chesta. Hey, sin C by cos C ante. Sir, tan C sir. Very good. 1 by cos C. Sexy. Sexy? Seek and see ra. Vignana pradarshanam loddu. అరే జోన్సు డోంట్ క్రాక్ జోక్స్ ఐ విల్ బ్రేక్ యువర్ బోన్స్ సార్ నాట్ మీ సార్ దిస్ ఫెలో అన్ప్రొఫెషనల్ స్టూడెంట్స్ సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మై స్కూల్ అన్నమాట మీ స్కూల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అయితే లైక్ చేయండి అండ్ ఇన్ కేస్ మేము ఏదైనా మిస్ చేసామని మీకు అనిపిస్తే అది కమెంట్ చేసి మాకు చెప్పండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బై బై సీ యు ఆల్ నెక్స్ట్ వెడ్నెస్డే యా చెప్పండి యాక్చువల్లీ మీరు నా బ్రేకప్ చేయాలి ఓకే మీ బాయ్ ఫ్రెండ్ పేరు కౌశిక్ అండ్ హర్ష